फुल दलों को फाइट दलों को फाइट दलों को फुल फाइट दलों को फुल बंडा पर कौन सा उचित विद्युत करंट बकाईल माफी यानी रुणमाफी यानी मैं अदे विधि रूपये कि आरोग्यश्री उन्नवाड़े रक वैद्यम वंजी रूपर आईना मैं लक्षल मंदिर डाक्टर इंजनीर मैं अदे विधि मैनारती రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మరియు రెండు కళ్ళగా చేసుకుని పరిపాలించిన కాలం మనం చూసాం. మరి అదేవిధంగా ఒక పైసా అంటే ఒక పైసా కూడా పెంచిన ప్రభుత్వం మనం చూసాం. మరి అలాంటి పరిపాలన కావాలంటే మనకు అలాంటి సమర్థుడైన నాయకుడు కావాలి. మరి జగన్ బాబుని 4 సంవత్సరాలుగా మీరు చూశారు, నేను కూడా చూశాను. మరి ఆ బిడ్డలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి దీక్ష కానీ పట్టుదల కానీ మరి తెగువ కానీ అన్నీ కూడా మీరు కోసం స్పందించే గుణం, పోరాటం చేసే గుణం అన్నిట్లోనూ ఆ బిడ్డ మీతో ఉన్నాడు. మరి నెలకి 25 రోజులు మీతోనే ఉన్నాడు. ఓదార్పాత్ర చేసుకుంటారు. అనేక రకమైన దీక్షలు విద్యార్థుల కోసము మరి పోలవరంకు పాదయాత్ర చేసిన, మరి జలదీక్ష జల్లిలో చేసిన, మరి అదేవిధంగా కరెంటు పెంచిన, మరి రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం పోరాటాలు చేసిన అన్ని రకాలుగా మరి ఈ పోరాటంలో తను కూడా పోరాటం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒక మాట అయితే చెప్పగలుగుతున్నా, మీలో మంచిగా మరి రాజశేఖర రెడ్డి గారి భార్యగా మరి జగన్ బాబు తల్లిగా మీకు ఒక మాట చెప్పాలని నేను వచ్చినా. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించుకుని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్యాన్ గుర్తుకు ఒకటైతే నేను చెప్పగలుగుతా, నేనైతే నా భర్తని పోగొట్టుకున్న రాజశేఖర రెడ్డి గారిని ఆయనైతే నా జీవితం కాలం అంతా కూడా నేను తచ్చేంత వరకు ఆ వెలితి ఎవరు తీర్చలేరు, ఎవరు చేయలేరు. కానీ మీకైతే ఒక మాట ఇస్తా ఉన్నా నేను, జగన్ బాబు మీ కష్టంలో బాధలో సంతోషంలో అన్నింటిలో మీలో మీతో ఉంటాడని చెప్పి మీకు అందరికీ ఎన్టీ రామారావు గారు పెట్టింది మరి ఏది కూడా ఒకటి కూడా 2 రూపాయల కిలో బియ్యమైన సంపూర్ణ మద్యపాన నిషేధమైన మరి ఆర్ట్స్ ఫోర్ అయినా జంతా వస్త్రాలైనా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు బిడ్డనిచ్చినందుకు మరి ఎన్టీ రామారావు గారు బిడ్డనిచ్చినందుకు మంచం చేసుకున్నందుకు మరి ఆయన చనిపోయడానికే కారణం ఆస్కారం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మళ్ళీ ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటా ఉన్నాడు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి లాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తా ఉన్నాడు. ఏ ఒక్కటి కూడా అసలు నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. వెన్నుపోటు అంటే ఆయన గుర్తొస్తాడు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు కానీ మరి రాష్ట్రానికి కానీ మరి ఏ ఒక్కటి కూడా చేసింది లేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఆయన మాటలు ఏమి కూడా నమ్మే పరిస్థితి లేదు, నమ్మొద్దని మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా.